హాయ్ ఫ్రెండ్స్, మరణం ప్రపంచంలో ఉన్న ప్రతి జీవికి మరణం తప్పదు. ప్రతి మనిషికి తెలుసు జననం మరణం ఉంటుందని. అన్నీ తెలిసినా కూడా భయపడుతూ ఉంటారు మరణం అంటే. అయితే మరణం ఎలా వస్తుంది? మరణానికి ముందు మరణించే వ్యక్తికి ఏమైనా సంకేతాలు వస్తాయా అంటే వస్తాయని శివపురాణం చెప్తుంది. శివపురాణంలో మరణానికి ముందు వచ్చే సంకేతాన్ని తెలుసుకుందాం. శివపురాణం ప్రకారం పార్వతీదేవి పరమేశ్వరుని ఇలా అడుగుతుంది, స్వామి మరణానికి సంకేతం ఏంటి, మరణం రాబోతుందని ఎలా తెలుస్తుందని ప్రశ్నించగా అప్పుడు శివుడు మరణ సంకేతాన్ని పార్వతీదేవికి వివరించారు. ఆ సంకేతాలు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఆ సంకేతాలు వచ్చేసి 8 ఉన్నాయి. మొట్టమొదటిది వచ్చేసి మనిషిని నీడ విడిచి వెళ్ళిపోవటం. ప్రతి మనిషి యొక్క నీడ అతని వెంటే నడుస్తుంది. అలాంటి నీడ శరీరాన్ని విడిచి సొంతంగా ప్రయాణిస్తుంటే, అంటే శరీరం నుండి నీడను వేరు కావటం మరణానికి సంకేతంగా పరిగణించబడుతుంది. మరణ సమయంలో నీడ కూడా మనిషిని వదిలి వెళ్ళిపోతుంది. రెండవది శరీర రంగు. ఏ వ్యక్తి శరీరం రంగు తెలుపు లేదా నీలం రంగులోకి మారినట్లయితే ఆ వ్యక్తి త్వరలో మరణించుతున్నాడని సంకేతం. అలాంటి వ్యక్తి 6 నెలల్లో చనిపోతాడని అర్థం. మూడవది ప్రతిబింబాన్ని చూడకపోవటం. అద్దం, నీరు, నూనె, సీసం వంటి వాటిల్లో ఒక వ్యక్తి తన యొక్క ప్రతిబింబాన్ని చూడలేనప్పుడు ఆ వ్యక్తి మరో 6 నెలల్లో మరణిస్తాడని అర్థం. నాలుగవది ఎడమ చెయ్యి మెలికలు. ఒక వ్యక్తి ఎడమ చేతి 1 వారం రోజుల పాటు నిరంతరంగా మెలికలు తిరుగుతూ ఉంటే సదరు వ్యక్తికి రోజులు గడిచిపోయాయని అర్థం. అతని మరణం మరో 6 నెలల్లో వచ్చేస్తుందని అర్థం చేసుకోవాలి. రంగును గుర్తించడంలో ఇబ్బందులు. శివపురాణం ప్రకారం ఒక వ్యక్తికి రంగును గుర్తించడంలో ఇబ్బంది వచ్చినా లేదా అకస్మాత్తుగా ప్రతి వస్తువు నలుపు రంగులో కనిపించినా సదరు వ్యక్తి మరో 6 నెలల్లో మరణం సంభవిస్తుందని అర్థం. ఆరవది 3 దోషాలు కలిగినప్పుడు. ఒకే సమయంలో 3 దోషాలు మానవ శరీరంలో ఒకే సమయంలో కలిగితే మనిషి మానవ శరీరాన్ని విడిచిపెట్టే సమయం వచ్చేసినట్లే. కప, పిత్త, వాత దోషాలను 3 దోషాలని మనకి తెలిసింది. ఏడవది నీలి ఈగలు. ఎవరి ఇంట్లోనైనా నీలి రంగులో ఈగలు కనిపిస్తే ఆ ఇంట్లో మరణాన్ని సూచిస్తున్నాయని అర్థమట. నీలి ఈగలు అకస్మాత్తుగా వచ్చి ఒక వ్యక్తిని చుట్టుముట్టినట్లయితే అతని మరణం అతి సమీపంలో ఉందని అర్థమట. 8వది సూర్యుడు, చంద్రుడు అగ్నికాంతిని చూడలేకపోయినా ఎరుపు రంగులో కనిపించినా ఇక ఆ వ్యక్తి జీవించేది 6 మాసాలు మాత్రమే. అలాగే తీతువు పిట్ట. ఇంటిపై నుంచి వెళ్ళినా, ఇంటి చుట్టూ అర్ధరాత్రి కుక్కలు అరుస్తూ ఉన్నా ఆ ఇంట్లోని వ్యక్తి మరణానికి అతి చేరువలో ఉన్నాడని సంకేతమట. ఇవి శివపురాణంలో చెప్పిన మరణానికి ముందు వచ్చే సంకేతమట.